విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖ మధురవాడలో 4.26 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట అభివృద్ది కోసం నిరంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా 1,000 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన జరిగింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్లతోటి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. తప్పనిసరిగా మరి వారిలో 4 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రతి కాలనీలో మౌలిక వస్తుంది. రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, మంచినీళ్ళకి కానీ ప్రారంభిస్తాం. రెండోది విశాఖనే స్మార్ట్ సిటీ పెట్టారు. నిజమైన స్మార్ట్ సిటీ తీర్చిద్దాం.